సంక్రాంతి కానుకగా సినిమాలు సందడి చేయడం మామూలే, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మామూలు కాదు. కరోనా వచ్చి అంతా అళ్ళ కల్లోలం చేసింది. సినిమాలు చూడడానికి జనాల దగ్గర డబ్బులు లేవు, సినిమా చూద్దామంటే థియేటర్స్ దగ్గర ఖాళీలు లేవు, 50% ఆక్యుపెన్సీ మాత్రమే ఇచ్చారు. 9 నెలల కరోనా లాక్డౌన్ తర్వాత థియేటర్స్ తెరుచుకోవడమే తడవు. అందరూ కూడా ఆనందంగా సినిమాలకు బయలుదేరారు. ఇందులో తెలుగు స్ట్రైట్ సినిమాలు 3 వస్తే తమిళ డబ్బింగ్ 1 వచ్చింది. తెలుగు సినిమాల విషయం గురించి మాట్లాడితే మొదటిగా క్రాక్, ఆ తర్వాత రెడ్ ఇంకా అల్లుడు అదర్స్ రిలీజ్ అయ్యాయి. ఈ 3 సినిమాలు నువ్వానేనా అంటూ మంచి టాక్ని తెచ్చుకున్నాయి. క్రాక్ సినిమా గురించి మాట్లాడితే మాస్ మహారాజా రవితేజ తన కంబ్యాక్ ఇస్తే విక్రమార్కుడు రేంజ్ ఆఫ్ హిట్ని ఎలా ఉంటుందో ఆడియన్స్కి చూపించారు. ఇక రామ్, స్మార్ట్ శంకర్ లాంటి క్రేజీ హిట్ తర్వాత ఎనర్జెటిక్ హీరో డ్యూయల్ రోల్లో చేసి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక అల్లుడు అదర్స్ కూడా మొదటి రోజు మంచి వసూలునే సాధించి 2వ రోజు కూడా స్టేబుల్ కలెక్షన్స్తో ముందుకెళ్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్ట్ చేసిన ఇది ఒక ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఉంది. కాబట్టి ఈ సినిమాలు 3 కూడా 2వ రోజు కలెక్షన్స్ ఒక్కసారి కంపేర్ చేసి చూస్తే ఏ సినిమా ఏ రేంజ్లో ఉందో చూసేద్దాం. అల్లుడు అదర్స్ సెకండ్ డే కలెక్షన్స్ నైజాం 1 కోటి, సీడెడ్ 1 కోటి, యూఏ 76 లక్షలు, ఈస్ట్ 44 లక్షలు, వెస్ట్ 50 లక్షలు, గుంటూరు 56 లక్షలు, కృష్ణా 31 లక్షలు, నెల్లూరు 20 లక్షలు కాగా ఏపీ తెలంగాణ మొత్తం 4.5 కోట్లు, గ్రాస్ 8 కోట్లుగా నిలిచింది. ఇక అలాగే రెడ్ మూవీ 2వ రోజు కలెక్షన్స్ని చూసినట్లయితే నైజాం 1.4 కోట్లు, సీడెడ్ 0.9 కోట్లు, యూఏ 88 లక్షలు, ఈస్ట్ 37 లక్షలు, వెస్ట్ 61 లక్షలు, గుంటూరు 70 లక్షలు, కృష్ణా 41 లక్షలు, నెల్లూరు 23 లక్షలు, ఏపీ తెలంగాణలో మొత్తం 6.81 కాగా గ్రాస్ 8.7 కోట్లుగా నిలిచింది. ఇక అలాగే క్రాక్ సినిమా 2వ రోజు కలెక్షన్స్ని కనుక గమనించి మాస్ మహారాజా బ్యాటింగ్ ఏ రేంజ్లో ఉందో చూసినట్లయితే మొదటి రోజు 7.31, మరి 12 కోట్లకు పైగా షేర్ రాగా, ఆ తర్వాత 2వ రోజు బాక్సాఫీస్ దగ్గర మినిమం 3 కోట్లని అందుకునేటువంటి అవకాశం కనిపించింది. ఇక మొత్తానికి క్రియేట్ చేసింది క్రాక్ సినిమా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.